అరెస్ట్ చేయబోతున్నారు వాళ్ళని కూడా రెడీగా ఉండమని చెప్తున్నా అండ్ ఈరోజు ఇంత జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ దత్తపుత్రుడు కానీ వాళ్ళ భాష అయితే ఎక్కడా మారలేదు నిజంగా ఎంత దురదృష్టకరం అంటే తప్పు చేయని జగనన్నని జైల్లో పెట్టినప్పుడేమో పచ్చపత్రికలు ఏం రాశాయి ఏం డిస్కషన్లు పెట్టారు పచ్చ ఛానల్లో ఈ పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు ఏం మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు కానీ ఈరోజు వాళ్ళు రాస్తున్నవి చూస్తుంటే ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా పన్నెండు నెలలుగా మీరు జగన్మోహన్ రెడ్డిని జైలు రెడ్డి జైలు రెడ్డి అని పిలిచారే ఈరోజు జైలు చౌదరి జైలు నాయుడు అని మేము పిలవమా ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైలు చంచల్గూడ జైలు అన్నారే ఇప్పుడు రాజమండ్రి జైలు రాజమండ్రి జైలు అని మేము పిలవమా ఈరోజు ఎక్కడ చూసిన మీటింగ్ లో సైకో జగన్ సైకో జగన్ అని అంటున్నారే అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం అంటే ఊరుకుంటారా అని అడుగుతున్నా ఈరోజు నోరు అదుపులో పెట్టుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా దత్తపుత్రుడైనా ఉత్తపుత్రుడైనా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తప్పు చేసిన మీకే అంత తిమ్మురుంటే తప్పు చెయ్యని మా నాయకుడు వెనక పని చేస్తున్న మాకెంత తిమ్మురుండాలో ఒకసారి ఆలోచించండి మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టి ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు మీరు చేసే నీతిమాల రాజకీయాలు కూడా ఎదుర్కొన్నాడు మీలాగా ఏడుస్తూ కక్ష సాధింపులు అని చెప్పి డ్రామాలు ఆడలేదు రోడ్ల మీద కింద పడి దొల్లలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు తప్పు చేయలేదు మేము తుప్పు కాదు నిప్పు అనుకుంటే మీ నాన్న బయటకు వస్తాడు కదా ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వమను సిబిఐ అయినా ఈడీ విచారణకైనా నేను సిద్ధం స్కిల్ డెవలప్మెంట్లో తప్పు జరగలేదు నేను చేయలేదని చెప్పమను మాకు ఒక లెటర్ ఇవ్వమను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీటింగ్ మీటింగ్లో దాన్ని యాక్సెప్ట్ చేయించి కేంద్రానికి పంపి నీ మీద సిబిఐ ఈడీ విచారణ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు